ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. అసలు మీ ఆస్ట్రాలజికల్ చార్ట్ చూడాలి, ఏం నడుస్తుందో. మీ ఆస్ట్రాలజికల్ చార్ట్ చాలా స్ట్రాంగ్ గా నడుస్తున్నట్టు ఉంది. ఫోర్త్ హౌస్ లో ఎయిత్ హౌస్ లో ఏం ప్లానెట్లు కూర్చున్నాయో? లేదు లేదు, అంతా యాక్చువల్గా అది ఒక మిరాక్లస్ గా జరిగిందండి. 21లో నిజంగా బోత్ బెస్ట్ ఫిలిమ్స్, మా ఆర్గనైజేషన్లోంచి వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ రెండు ఒకే ఇయర్లో పడినాయి. అలాగే రెండింటికి కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ అయ్యి, అలాగే అవార్డ్స్లో బెస్ట్ నేషనల్ అవార్డ్స్ రావడం రియల్లీ రియల్లీ వెరీ వెరీ గారికి రావాల్సిండి. నా ప్రకారం సుకుమార్ గారు హీస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అండి, ఏది టెక్నీషియన్ సైడ్. కానీ అనుకోకుండా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మరి ఆయన మిస్ అయింది. నేను పుష్ప టూకి అయితే షూర్ షాట్కి వస్తుంది ఆయన, అసలు దాన్ని అయితే ఇంకో లెవెల్లో చేస్తున్నారు ఆయన షూర్ షాట్. మాకైతే పిచ్చి కాన్ఫిడెన్స్ అది. ఆ సినిమా డెఫినెట్గా ఈసారి సుకుమార్ గారికి ఆ లోటు తీర్చేస్తుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక నేషనల్ అవార్డ్ తర్వాత వీ హ్యావ్ దిస్ లవ్ ఫిల్మ్, బ్యూటిఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ అ ఫిల్మ్ దట్స్ అప్ ఫర్ రిలీజ్. సో మీ ఎక్సైట్మెంట్ ఎంతవరకు ఉంది, అండ్ వాట్ ఇస్ ఇట్ యుడ్ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్? రవి గారికి పిచ్చి ఇష్టం ఈ స్క్రిప్ట్. అసలు నేను డిలే చేస్తుంటే మా ఇంటికి వచ్చి కూర్చున్నా, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అన్నమాట. నేను హోల్డ్ చేస్తున్నా రవి గారు లవ్ స్టోరీలో. రవి గారు అంటే విజయ్ గారు, ఇది ఇది మాత్రం మీరు చేయాలి, ఇది మీరు చేయాలి అంటే నాకు చాలా ఇష్టం స్క్రిప్ట్ కాకపోతే ఇప్పుడు వద్దు. హీ వుడ్ జస్ట్ కమ్ హోమ్ అండ్ సెట్ అండ్ యూ వుడ్ బి లైక్ యూ హ్యావ్ టు డూ దిస్. అదే నిజంగానే అలా నమ్మాము, అలాగే చేసాము. దానికి హీరో గారు కూడా కోఆపరేట్ చేశారు. డెఫినెట్గా మంచి సినిమా చేసామండి. నాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి, ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన రగ్గడ్ యాక్షన్లు అది ఇది అన్ని ప్యాన్ ఇండియాలు ఇవన్నీ చూసి చూసి ఉన్నారు కదా, మళ్ళీ ఒక్కసారి టోటల్ ఫ్యామిలీ యూత్ ఇంట్లో మళ్ళీ పెద్దోళ్ళు ఎవరిని ఉంటే అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళే సినిమా. మళ్ళీ చానాళ్ళ తర్వాత ఇదే వచ్చింది అని నా స్ట్రాంగ్ బిలీఫ్ అండి. అంటే ఇదివరకు ఓ టైంలో అసలు ఇలాంటి సినిమాలు వస్తే అప్పట్లో డీడీఎల్జేలు ఇవన్నీ అసలు ఇరగదీస్తాయి కదా. మళ్ళీ తర్వాత మధ్యలో కొంచెం ఏది ఈ మధ్యకాలంలో ట్రెండ్ చేంజ్ అయ్యి ఫుల్ తగ్గడు మాసులు ఈ హిట్లు అవుతున్నాయండి. దాంతోపాటు మళ్ళీ ఒక్కసారి మంచి రిలీఫ్గా అందరు హ్యాపీగా థియేటర్స్కి వచ్చే సినిమా ఇదే అవుతుందని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. అలాగే సినిమా ఆర్ఆర్ అయినాక చూసినా కూడా ఎంత బాగుందంటే, ఇక సెకండ్ హాఫ్ అయితే ఆఖరి హాఫ్ అన్ అవర్ మళ్ళీ మళ్ళీ ఇది మూడోసారి చూస్తే నేను అది ఎంత బాగుందో. సో డెఫినెట్గా మాకైతే 21% అవుట్ కోలేదు. షూర్ షాట్ హిట్ ఫిలిం. అది ఇక రేంజ్లు కూడా మాట్లాడవచ్చు, కానీ ఇక ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుందో. ఖచ్చితంగా రవి గారు మీరు చెప్పండి, ఇప్పుడు విజయ్ గారిని తీసుకొని మీరు ఒక డియర్ కామ్రాడ్ లవ్ స్టోరీ, ఖుషి అనదర్ లవ్ ఫ్యామిలీ స్టోరీ, ఇప్పుడు ఒక మూడో ఫిల్మ్ చేయాలంటే ఏ జానర్ చూస్ చేస్తారు? డెఫినెట్గా అది ఒక షాకరే అవ్వాలండి. మేము మా సిన్సియర్ ఎఫర్ట్స్ సందీప్ రెడ్డి వంగ గారిని ట్రై చేసుకుంటా ఏదో చేస్తారు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక వాళ్ళేమి వీళ్ళిద్దరు కలిస్తే సాఫ్ట్ జోనర్లకు వెళ్ళరు కదా, కరెక్ట్. అలాంటి జోనరే చూడాలని ఉంది.